హాయ్ ఆల్, ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ ఛానల్లో మెయిన్ టెక్నాలజీ అప్డేట్స్, ఏమన్నా మైక్రో సర్వీసెస్ మీద, AWS మీద, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్స్ మీద, మోనోలిథిక్ అప్లికేషన్స్, మైక్రో సర్వీసెస్ ఆర్కిటెక్చర్, ఇవన్నీ మెయిన్ లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పడానికి ట్రై చేస్తాను. సో బేసిక్ ఇంతకుముందు ఎలా ఉండేదంటే, ఓల్డ్ సిస్టమ్స్లో మైక్రో సర్వీసెస్, మోనోలిథిక్ అప్లికేషన్స్లో ఆథెంటికేషన్, ఆథరైజేషన్. మెయిన్ ఆథెంటికేషన్ అంటే ఏంటి, ఆథరైజేషన్ అంటే ఏంటి? ఆథెంటికేషన్ అంటే ఏంటంటే, నువ్వు ఎవరు, నీ డీటెయిల్స్ ఏంటి, యూజర్ నేమ్ ఏంటి, పాస్వర్డ్ ఏంటి, ఇవన్నీ నీకు మెయిన్ తెలుస్తూ ఉంటాయి. ఆథరైజేషన్ ఏంటంటే, అసలు ఏం చేయగలవు, నీ పర్మిషన్స్ ఏమున్నాయి, ఏం డిలీట్ చేయగలవు, ఏం యాడ్ చేయగలవు, నీ రోల్ ఏంటి, అసలు నీకు ఏ డాక్యుమెంట్స్ యాక్సెస్ ఉంటుంది, అసలు ఏ వెరిఫికేషన్ నుంచి నువ్వు, నీకేం వెరిఫికేషన్ ఉంది, నువ్వేం ఏం ద్వారా డాక్యుమెంట్ చేయగలవు, ఇవన్నీ నీకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ప్రస్తుతానికి ఒక యూజర్ అనేవాడు లాగిన్ అయినప్పుడు, ఈ అప్లికేషన్ ఆథెంటికేషన్ జరిగాక యూజర్ అనేవాడు ఎవరు అనేది తెలుసు. ఆ వెరిఫికేషన్ అయిన తర్వాత నువ్వు కరెక్ట్ యూజరా కదా అనేది తెలుసుకున్నాక సెషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ సెషన్ అనే యూనిక్ సెషన్ ఐడియా, లేకపోతే ఆ సెషన్ ఐడియా అనేది అసోసియేట్ అవుతుంది. ఆ సెషన్ ఏంటి, ఆ సెషన్ ఐడియా అనేది ఆ యూజర్కి లింక్ అయి ఉంటుంది. ఈ సెషన్ అంటే ఏం చేస్తుంది అంటే, ఒక లాగిన్ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది, నీ ఇన్ఫర్మేషన్ స్టోర్ చేస్తుంది, యూజర్ నేమ్ ఏంటి అని స్టోర్ చేస్తుంది, పాస్వర్డ్ ఏంటి, నీకున్న రోల్స్ ఏంటి, నీ పర్మిషన్ యాక్సెస్, ఇవి ప్రయర్గా ఎవరైనా సేవ్ చేసుకుంటారు సెషన్ ఐడియా. ఆ తర్వాత సెషన్ ఐడి అనేది క్లయింట్కి పంపిస్తారు. ఆ క్లయింట్ అంటే రికార్డ్ చేస్తాడు సెషన్ ఐడి, కుక్కీలో సేవ్ చేసుకుంటాడు, అది లేకపోతేనేమో ఆ తర్వాత అప్లికేషన్లో కూడా కొంతమంది సేవ్ చేసుకుంటారు. సో మెయిన్ చాలామంది ఏం చేస్తారంటే కుక్కీస్లో సేవ్ చేసుకుంటారు. ఆ తర్వాత సబ్సిక్వెంట్ రిక్వెస్ట్ అనేవి జరుగుతూ ఉంటాయి. అప్పుడు ఈ క్లయింట్ వెన్ ద క్లయింట్ అని ఏం చేస్తారు, యాక్సెస్ ద అప్లికేషన్, అప్లికేషన్ యాక్సెస్ చేసుకున్నప్పుడు ఈ సెషన్ ఐడి ఏమైనా ఉందని ఇది HTTP రిక్వెస్ట్కి పాస్ అవుతూ ఉంటుంది. అప్పుడు సెక్యూరిటీ మాడ్యూల్ ఏమైందో జనరల్గా ప్రాసెస్ చేస్తుంది. ఆల్ రిసీవ్, ఆల్ క్లయింట్ రిక్వెస్ట్ ఏమైతే ఉన్నాయో ఇవన్నీ ప్రాసెస్ చేస్తుంది. ఆథరైజేషన్ ఇంటర్సెప్ట్ అవుతుంది. సో మెయిన్ ఎవరైనా ఒక ఆథెంటికేషన్, ఆథరైజేషన్ అనేది ఈ రకంగా వాడుతూ ఉంటారు, ఈ రకంగా చెప్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం మెయిన్ మైక్రో సర్వీసెస్ కొంచెం చెప్పుకుంటున్నాం కాబట్టి, ఈ ఆథెంటికేషన్, ఆథరైజేషన్ వల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది తెలుస్తూ ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, ఏమైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కనుక. సో ఫర్ ఆల్ ది లేటెస్ట్ అప్డేట్స్ మీకు వెంటనే తెలుస్తుంది ఒక బెల్ ఐకాన్ తోటి ట్యాప్ చేసినప్పుడు. సో ఆథెంటికేషన్, ఆథరైజేషన్ లాజిక్ అనేది మైక్రో సర్వీసెస్లో హ్యాండిల్ చేస్తూ ఉంటాం. సో గ్లోబల్ లాజిక్ ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేయడానికి ఈచ్ అండ్ ఎవరీ మైక్రో సర్వీస్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాం. సో మైక్రో సర్వీసెస్ అనేది ఒక మెయిన్ ఫాలో అవుతుంది ఏంటంటే, సింగిల్ రెస్పాన్సిబిలిటీ, సింగిల్ బిజినెస్ లాజిక్ ఉండాలి లాగిన్కి. సో ఎవ్రీ మైక్రో సర్వీసెస్ కమ్యూనికేట్ చేయడానికి మెయిన్ వాడేది ఏంటంటే HTTP. ఒకటి వాడతాం, చాలా ఒక 1 or 2 ప్రాసెస్ వాడతాం, HTTP అనేది కూడా ఇంపార్టెంట్ అని వాడతాం. ఈ HTTP ద్వారా రిక్వెస్ట్ అనేది పంపిస్తాం, సో ఒక మైక్రో సర్వీస్ నుంచి ఇంకొక మైక్రో సర్వీస్కి. సో ఆ రకంగా రెండు మైక్రో సర్వీసెస్ ఇండిపెండెంట్ ఉంటాయి, అంటే సంబంధం లేకుండా ఇండివిజువల్గా ఉంటాయి. ఆ రెండింటిని కనెక్ట్ చేయడానికి HTTP రిక్వెస్ట్స్ అనేవి వాడతాం. HTTP అంటే ఏంటంటే, ఒక వెబ్లో మనం డేటా అనేది పాస్ చేసినప్పుడు హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అనే ప్రోటోకాల్ తోటి మనం డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తాం. ఇది స్టేట్లెస్ పెడతాం. స్టేట్లెస్ అని ఎందుకు పెడతాం అంటే, అది అసలు ఎందుకంటే, స్టేట్లెస్ అనేది సర్వర్ అనే ఒక క్లయింట్ రిక్వెస్ట్ అనేది పంపించినప్పుడు ఏ నోడ్ అయినా ఏ క్లస్టర్ అయినా పంపించవచ్చు. ముందు పాతగా ఉన్న ఏం డేటా అనేది తీసుకోవద్దు, ప్రజెంట్ ఏమైతే స్టేట్లెస్ డేటా ఉంటుందో అదే పంపిస్తాం. సో మెయిన్ మైక్రో సర్వీసెస్ ఉండేవి ఏంటంటే, స్టిక్కీ సెషన్, సెషన్ రిప్లికేషన్, క్లయింట్ టోకెన్, ఈ మూడే ఉంటాయి. స్టిక్ సెషన్ అంటే ఏంటంటే, ఒక ఏదన్నా రిక్వెస్ట్ వచ్చినప్పుడు, ఏదైనా స్పెసిఫిక్ ఒక యూజర్ నుంచి మనకి లాగిన్ అయినప్పుడు ఏవైతే డీటెయిల్స్ అనేవి ఉంటాయో, ఆ రిక్వెస్ట్ అనుకున్నా అది సేమ్ సర్వర్ సెండ్ చేసినప్పుడు ఫస్ట్ హ్యాండిల్ చేస్తారు. ఫస్ట్ రిక్వెస్ట్ కరస్పాండింగ్ టు ద యూజర్ సంబంధించిన డేటాని మనం
తీసుకుని ఆ సెషన్ ఇన్ష్యూర్ చేస్తాం సెషన్ డేటా అనేది కరెక్టా కాదా. ఇదంతా పెర్ఫామ్ చేసేది ఏంటంటే స్టిక్కీ సెషన్ పెర్ఫామ్ చేస్తాం. సెషన్ రెప్లికేషన్ ఈచ్ ఇన్స్టెన్స్ అంటే ఏంటంటే ఈచ్ ఇన్స్టెన్స్ ఏమైనా ఉన్నప్పుడు సేవ్స్ ఆల్ డేటా సెషన్ సంబంధించిన మొత్తం డేటాని సింక్రనైజ్ చేస్తుంది, మొత్తం నెట్వర్క్ అంతా పంపిస్తుంది. ఈ సెషన్ అనేది ఈ డేటా వచ్చింది ఈ వ్యాలిడ్ డేటా అనేది మొత్తం వెరిఫై చేసిన తర్వాత సో ఈ డేటాని చూస్తుంది. అది సెషన్ రెప్లికేషన్ అన్నమాట. మొత్తం అక్రాస్ అప్లికేషన్ మొత్తం పెద్ద అప్లికేషన్స్ వాడుతుంటాయి, ఎక్కువగా పెద్ద అప్లికేషన్స్ వాడుతుంటాయి. సో అక్రాస్ అప్లికేషన్స్ అన్ని కరెక్ట్గా ఉండేలాగా అవి యూస్ చేసుకుంటాం. క్లయింట్ టోకెన్ అనేది చాలా ట్రెడిషనల్ వే, చాలా పాత పద్ధతిలో క్లయింట్ టోకెన్ అనేది మనం యూస్ చేస్తాం. ఏంటంటే అది చాలా సింపుల్, సింగిల్ సైన్ ఆన్. యూజర్ అనే లాగిన్ చేసుకున్న తర్వాత అప్లికేషన్లో ఆ తర్వాత యాక్సెస్ చేసుకుంటాం ఆఫ్ ఆల్ ది మైక్రో సర్వీసెస్ ఇన్ ద అప్లికేషన్ క్లయింట్ టోకెన్ తోటి. ఏంటంటే సర్వర్ స్టేట్ ఫుల్గా ఉంటుంది, ఇందులోని ఎక్స్పాన్షన్ కూడా వీలు ఉంటుంది, హారిజాంటల్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ది సర్వర్. అండ్ ఈ సెషన్తో వాడి మనం సర్వర్ సైడ్ ఆ డేటా అంతా తీసుకొని యూజర్ స్టేట్ అనేది మెయింటైన్ చేసుకుంటాం. క్లయింట్ టోకెన్ అనేది ఆ టోకెన్ జనరేట్ అవుతా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే సింగిల్ సైన్ ఆన్. సింగిల్ సైన్ ఆన్ అంటే ఫ్రమ్ ది వర్డ్ ఇట్సెల్ఫ్, ఒకసారి సైన్ ఇన్ అయిన తర్వాత యూజర్ అనేవాడు అప్లికేషన్ మొత్తం అంతా యాక్సెస్ చేసుకోవచ్చు. ఏ మైక్రో సర్వీస్ అయినా వాడు యాక్సెస్ చేసుకోవచ్చు. అదే సింగిల్ సైన్ ఆన్ అనేది మెయిన్ ఇంపార్టెన్స్. ఇంకోటి క్లయింట్ టోకెన్ విత్ ఏపీఐ గేట్వే. ఇప్పుడు ఆథెంటికేషన్ ప్రాసెస్ ఏదైతే చెప్పానో ఫస్ట్లో, సేమ్ సిమిలర్గా బేసిక్ టోకెన్ ఆథెంటికేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ టోకెన్ జనరేట్ చేస్తుంది అప్లికేషన్ ద్వారా, ఆ థర్డ్ పార్టీ అప్లికేషన్లో యూజ్ చేస్తాము. సో ఇన్ కేస్ ఏంటంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ అలౌ చేసినప్పుడు యూజర్ ఓన్ డేటా అనేది టోకెన్లో పెట్టుకుంటాం, సో అదర్ సెన్సిటివ్ డేటా అనేది వాడకుండా. సో అప్పుడు ఆ రకంగా మనం ఏపీఐ టోకెన్ అనేది వాడతాం. నెక్స్ట్ ఓఆత్. అసలు ఓఆత్ ఏంటంటే సమ్ థర్డ్ పార్టీ అప్లికేషన్స్ ఉంటాయి, ఆ డేటా అనేది వాటికి కావాలి, ఇంటిగ్రేట్ చేసుకోవాలి, మల్టిపుల్ యూజర్స్ నుంచి ఇంటిగ్రేట్ చేసుకోవాలి డేటా. సో అప్పుడు ఏం చేస్తామంటే ఓఆత్ అనేది కన్సిడర్ చేసుకోవచ్చు వాడటానికి. ఈ ఓఆత్ అనేది థర్డ్ పార్టీ అప్లికేషన్, ఏదైనా అప్లికేషన్ వాడినప్పుడు ఆథరైజ్ చేసినప్పుడు థర్డ్ పార్టీ అప్లికేషన్ మనం వాడుకోవటానికి ఈ ఓఆత్ ద్వారా ఆథరైజ్ చేసి మనం ఈ సెక్యూరిటీ అనేది కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. కాబట్టి ఓఆత్ ఈ కరస్పాండింగ్ యాక్సెస్ సెక్యూరిటీ జనరేట్ చేసిన తర్వాత ఒక టోకెన్ అనేది జనరేట్ చేస్తుంది ఓఆత్. ఓఆత్ ఆ టోకెన్ అనుగుణంగా మనం యూజర్ పర్మిషన్స్ అన్ని తీసుకుని అందులో లాగిన్ అయ్యి మనకు కావాల్సిన డేటా, మనకు కావాల్సిన యాక్టివిటీ అనేది పెర్ఫామ్ చేయడానికి ఈ ఓఆత్ అనేది ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇవి మెయిన్గా మనం వాడే యూనో డిఫరెంట్ ఆథెంటికేషన్స్ అండ్ ఆథరైజేషన్స్ ఫర్ మైక్రో సర్వీసెస్. సో ఇవన్నీ మనం సెక్యూరిటీ పరంగా చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే డిఫరెంట్ మైక్రో సర్వీసెస్ ఉంటాయి. కాబట్టి సింగిల్ సైన్ ఆన్ వాడినప్పుడైనా ఈ టోకెన్ అనేది సరిగ్గా వ్యాలిడ్ ఉందా, ఈ టోకెన్ హ్యాకర్స్ టోకెన్స్ క్రియేట్ చేయగలరు, దాన్ని క్రియేట్ చేయకుండా మనం ఏం చేయాలి, రివోక్ టోకెన్ అని వాడాలా లేకపోతే ఏ స్ట్రాటజీ ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇన్ని టోకెన్స్లో మనకి బెస్ట్ టోకెన్ సిస్టమ్, ఈ మొత్తం అంతా మైక్రో సర్వీసెస్లో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది ఆథెంటికేషన్ ఆథరైజేషన్. ఓకే, థ్యాంక్ యూ.